దేవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ. April 20, 1937 406వ భాషణం. థియోసోఫిస్ట్ ప్రముఖుల్లో ఒకరు నిర్వాణ అనే గ్రంథం రచించారు. దాన్ని గూర్చి ఆశ్రమవాసి కోహెన్ కొన్నాళ్ళుగా ఆలోచిస్తూ మదనపడుతున్నాడు. ఆ రచయిత ప్రతి రాత్రి నిద్రపోగానే నిర్వాణంలో చేరుకుంటాడట. ఆ నిర్వాణం ఒక కాంతి సముద్రము, అందులో ఉజ్వల దీప్తులుగా థియోసోఫిస్ట్ గురు ప్రముఖులను, తన గురువును కూడా ఆయన చూచాడట. అదెట్లు సాధ్యమని కోహెన్ భగవాన్ అడిగారు. అద్వైత రీత్యా నిర్వాణానుభూతి శుద్ధ చైతన్య స్థితికి వేరు కాదు కదా అని అతడి సందేహం. ప్రశ్న చాలా పెద్దదిగా ఉంది. అద్వైత దృష్ట్యా లేదా అద్వైత రీత్యా నిర్వాణానుభూతి శుద్ధ చైతన్య స్థితి వేరు వేరు కాదు నాయన, ఒకటే. ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా శ్రద్ధతో ఆలకింపాలి. థియోసోఫిస్ట్, దీని గురించి మీకు ఒక్క మాట నేను చెప్తాను. థియోసోఫికల్ సొసైటీ అనేది భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడినటువంటి ఒక ఆధ్యాత్మిక సాధన సంస్థలలో అదొకటి. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసేటువంటి రోజులలో ఈ దివ్య జ్ఞాన సమాజం లేదా థియోసోఫికల్ సొసైటీ ని విలియం బ్లావట్స్కీ అన్నటువంటి ఒక ఆంగ్లేయుడు స్థాపించారు. ఇది మనం భారతీయ స్వాతంత్ర ఉద్యమం చదువుకున్నటువంటి వారందరికీ తెలిసిందే, చరిత్రలో వస్తుంది, చరిత్రలో ఉంది. దీన్ని తెలుగులో దివ్య జ్ఞాన సమాజం అంటారు. ఇది ఇప్పటికీ కూడా ఉంది భారతదేశంలో. దీని ప్రధాన కేంద్రం చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు దూరం నుంచి చూశాను ఆఫీస్. దీన్ని వ్యవస్థీకరించినటువంటి వాళ్ళు విలియం బ్లావట్స్కీ. ఈ దివ్య జ్ఞాన సమాజం అంటే థియోసాఫికల్ సొసైటీలో సభ్యులు ఎవరైతే ఉంటారో, సాధకులు ఎవరైతే ఉంటారో, వారిని థియోసోఫిస్ట్ అని పిలుస్తారు. ఇది కొంచెం అవగాహన చేసుకోవాలి. దీనిలో ఈ థియోసోఫిస్ట్ అన్నటువంటి వారిలో ఒక ప్రముఖులు నిర్వాణం అనే గ్రంథం రాశారు. బాగింటున్నారు? ఈ క్వశ్చన్ అర్థం కాకపోతే సమాధానం అర్థం కాదు. ఇది పురాణ కథ కాదు. నిర్వాణం అన్నటువంటి గ్రంథాన్ని రాశారు. దాన్ని కోహెన్ చదివారు. కోహెన్ ఎవరో మీకు తెలుసు, శ్రీ రమణ మహర్షికి అత్యంత ఆప్తులు. ఆప్తులు అంటే భక్తుడు, శిష్యుడు, ఆంగ్లేయుడు, మహానుభావుడు. ఆయన జీవితాంతం రమణ మహర్షి యొక్క శిష్యరికానికి బాధ్యత ఉండి ధరించారు. అలాంటి కోహెన్ ఈ థియోసోఫిస్ట్ రాసినటువంటి ఒక గ్రంథమైన నిర్వాణం అనే గ్రంథాన్ని చదివాడు. దానిలో కొన్నాళ్ళుగా ఆలోచిస్తూ మదన పడుతున్నాడు. ఏమని? ఆ రచయిత
ప్రతి రాత్రి నిద్రపోగానే నిర్వాణంలో చేరుకుంటాడట. ఆ నిర్వాణం ఒక కాంతి సముద్రం ఆయన చెప్తున్నాడు ఆ రచయిత. నిర్వాణం మనం ఈ నిర్వాణం అనే పదము బౌద్ధ వాంగ్మయంలో ఎక్కువ వింటాం, బుద్ధుడు ఎక్కువగా ఉపయోగించాడు. నిర్వాణ స్థితి, నిర్వాణ స్థితి. మీరందరూ ఆలోచించండి, నిర్వాణ స్థితి అన్నా సమాధి స్థితి అన్నా ఒక్కటే. మన భారతీయ హైందవ సమాజంలో సమాధి అని అంటారు, బౌద్ధ మతంలో నిర్వాణం అని అంటారు. అదే పదాన్ని దివ్య జ్ఞాన సమాజం వాళ్ళు కూడా ఉపయోగించి ఉన్నారు. అసలు నిర్వాణం అంటే ఏమిటి? దానికి సంస్కృత ధాతువు ఇవ్వబడింది, అంటే అర్థం ఇచ్చారు పెద్దలు. నిర్వాంతి నిర్వాంతి నిర్గచ్చంతి దుఃఖాదయో ఇది నిర్వాణం. సంస్కృతం దాని అర్థం అది. అంటే దుఃఖము మొదలాదుకోయినటువంటి విషయాలు దీని యందు నిర్గంతి అంటే లయమైపోతాయో దానినే నిర్వాణం. బాగా వినండి, అసలు నిర్వాణం అంటే ఏందయ్యా? నిర్వాణం నిర్యాణం అని రెండు పదాలు వస్తుంటారు. మన తెలుగులో నిర్యాణం చెందారంటుంటారు. ఈ నిర్యాణము కంటే కొంచెం గొప్ప పదంగా ఉపయోగించబడింది నిర్వాణం. ఇప్పుడు దీని గురించి నేను చెప్తున్నాను, బాగా వినాలి. నిర్వాణం అనే పదం బౌద్ధులు ఎక్కువగా ఉపయోగిస్తారు. అలా కాకుండా ఇప్పుడు ఈ థియోసోఫిస్ట్ కూడా అదే పేరు మీద గ్రంథం రాస్తున్నాడు. అన్నిటికీ నిర్వాణం అంటే ఏందో మనకు అర్థం కావాలి. నిర్వాణం అంటే నేను చెప్పాను ఏమని, నిర్వాంతి నిర్గచ్చంతి దుఃఖాదయో అంటే దుఃఖము మొదలగున వింటి రాగద్వేషాలు సుఖ దుఃఖాలు లాంటి ద్వందాలు దేనిలో అయితే లయమై మళ్ళీ కనబడకుండా పోతాయో దానినే నిర్వాణం అని అన్నారు పెద్దలు. దీనినే సమాధి స్థితి అని కూడా అనొచ్చు. ఒక రై ప్రార్థమైంది కదా. అలా ఈ రచయిత నిర్వాణం అనే గ్రంథములో ఆయన ఏం రాస్తున్నాడంటే, ప్రతి రాత్రి నేను నిద్రపోగానే నిర్వాణములోకి చేరుకుంటున్నాను. అసలు అన్నిటికీ నిర్వాణము ఆయనేం చెప్పాడంటే ఒక కాంతి సముద్రం. అక్కడేమీ లేదు, ఇంకా కాంతిమయమైన తేజోమయమైన సముద్రమే నిర్వాణం. నేను అలవోకగా నిద్రపోగానే నేను మెల్లిగా ఆ నిర్వాణములోకి జారుకుంటున్నానయ్యా అని అన్నాడు. అది కోహెన్ చదువుతున్నాడు. అని ఇంకేమన్నాడు, అందులో ఉజ్వల దీప్తులుగా థియోసోఫిస్టులు కూడా ఉన్నారు. దీనిలో నేనే కాదు, థియోసోఫిస్ట్ ఈ దివ్య జ్ఞాన సమాజానికి చెందిన పలు రకాలైన గురువులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళని కూడా నేను చూస్తున్నాను. రైట్, అది ఎట్లు సాధ్యమండి? ఇది నిజమేనా, అలా కనిపిస్తారా అని కోహనికి సందేహం. దానిని భగవానుని అడిగాడు, హే భగవాన్, ఈ థియోసోఫిస్ట్ నిర్వాణం అనే గ్రంథములో ఇలా రాశారే, అద్వైత రీత్యా నిర్వాణ అనుభూతి అయినా శుద్ధ చైతన్య స్థితి అయినా ఒకటే కదా, మరి ఆ కాంతిమయోమయమైనటువంటి ఆ స్టేటస్, ఆ స్థితిలో పలు రకాలైన గురువులు కనబడడం ఏమిటయా, ఏమిటి భగవాన్ అని అడిగారు. ఆశ్చర్యంగా ఉన్నా ప్రశ్న అర్థమైందా?
ఇది చిన్న విషయం కాదు. ఇది మనమేదో ఊరికి కూర్చున్నాం, ఆయన గోపీ స్వామి పిలిచినాడు మనవాడు అన్నాళ్ళు, వాళ్ళకి కుదరదు ఇది. ఆ టైం ప్రశ్న కాదు, కొంచెం ఉత్సాహం ఉండి ఇది ఏమిటో తెలుసుకోవాలంటేనే ఆసక్తి కలిగే ప్రశ్న అది. కోహెన్లు అడిగాడు, కోహెన్ దానికి మహర్షి ఏమంటున్నాడో చక్కగా. మహర్షి, నిర్వాణం అంటే పూర్ణత, పూర్ణ స్థితిలో విషయము లేదు, కర్త లేదు, చూచుటకు తెలియుటకు అనుభవించుటకు అక్కడ ఏమీ ఉండదు. చూచుట తెలుసుకునుట అనేవి మన ప్రవృత్తులు నిర్వాణంలో. నేనున్నాననే చిత్త సొత్త చిత్తానందం కాకుండా వేరేమీ ఉండదు. సమాధానం చక్కగా మూడు లైన్లో ముచ్చటగా చెప్పేశారు భగవాన్. అర్థమవుతుంది. మరే భగవాన్ వాళ్ళు ఈ థియోసోఫిస్ట్ గురువుల్ని ఏదో చూస్తా ఉంటారు అన్నారు, అదెంత నో, అది అనుభవం కలిగిన రమణ మహర్షి చెప్తున్నాడు. ఏమని, నిర్వాణం అంటేనే పూర్ణం, పరిపూర్ణం, అక్కడ విషయము లేదు, ఆ విషయాన్ని తెలుసుకునే కర్త లేదు. ఇప్పుడు ఇద్దరున్నాం, చెప్పేవాడు వినేవాడు. స్వప్నావస్థకి వెళ్ళండి, కళ కళ కనేవాడు, కళ ఏం జరుగుతున్నదో చూస్తున్నాడు కదా ఒకడు, కళలో ఏమి జరుగుతున్నదో గ్రహిస్తున్న కర్త ఒకడు ఉన్నాడు. కాబట్టి విషయం విషయాన్ని గ్రహిస్తున్న కర్త ఉన్నాడు. మూడో అవస్థకు పోండి, సమాధి, అది సుసుప్తి. అక్కడ లే, దాని నిర్వాణం ఎప్పుడు చెప్తావు? ఆ స్టేటస్ లో, ఆ కండిషన్ లో నువ్వు చెప్పలేవు. ఎప్పుడు చెప్తావు? మళ్ళీ జాగ్రత్తలోకి వస్తే. వేరే రకమైన సాపేక్ష అవస్థ ఒకటి, ఇక రెండో అవస్థకు నువ్వు వెళ్ళినప్పుడు ఆ సుషుప్తిలో ఏమి జరిగిందో చెప్పగలవే గాని సుషుప్తిలోనే నువ్వు చెప్పలేవు. ఓకే, కాబట్టి సుషుప్త అవస్థ జాగ్రత్త అవస్థకు స్వప్నావస్థకు కాస్త భిన్నమైనటువంటిది కదా. అలా అయ్యా ఈ నిర్వాణం అంటే కూడా పరిపూర్ణ స్థితి. అక్కడ ఇంక మాట్లాడదానికి లేదు, మాట్లాడే వ్యక్తి లేడు, మాట్లాడుతున్నట్టు మాట్లాడబడేటువంటి ఆ విషయము లేదు, విషయము లేదు, కర్త లేదు, ఇద్దరు లేరు. అలా పరిపూర్ణమైనటువంటి స్థితి ఆ నిర్వాణ స్థితి. అది బుద్ధుడు చెప్పింది. అక్కడ కర్త లేదు, చూచుటకు తెలియటకు అనుభవించుటకు అక్కడ ఏమీ ఉండదు, ఏమి లేదు. దివ్యానందానుభూతి ఒక్కటే. ఇక అక్కడ నుంచి బయటకు వచ్చేదానికి కూడా మనసు ఇచ్చగించదు. నిద్రావస్థలో ఉంటే త్వరగా లేయాలని అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఎందుకు అనిపించదు? నిద్రలోకి వెళ్ళున్నాం. మరి నిద్ర కంటే జాగ్రత్త అవస్థ మంచిదైతే, ఇంకా ఆనందంగా ఉన్నది అనిపిస్తే, మనం నిద్రావస్థలో నుంచి జాగ్రత్త అవస్థకు త్వరగా వచ్చారనుకోవాలి కదా. అలా అనుకోవడం లేదు మనం. ఎందుకు అనుకోవడం లేదు చెప్పండి? నిద్రలో ఈ జాగ్రత్త అవస్థ కంటే ఆనందం ఎక్కువ, రైట్. ఆనందము ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఉండాలనిపిస్తున్నది మనసు. కాబట్టి సుషుప్తి అవస్థ ఈ జాగ్రత్త అవస్థ కంటే ఆనందం ఎక్కువ. ఎందుకు ఎక్కువ? అక్కడ
మనస్సు పని చేయని చోటు కాబట్టి ఆనందం ఎక్కువ. బాగా వినండి, మనస్సు పని చేయదు అక్కడ, మనస్సు ఆత్మలో సంలీనమైపోయింది అక్కడ, అందుకని ఆనందం. మనస్సు ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మస్థితిని విడిపడి జీవస్థితిలోకి వస్తుందో అక్కడ సుఖ దుఃఖాలు రెండూ ఉన్నాయి. ఒకప్పుడు సుఖం, అప్పుడు దుఃఖం, పలు రకాలుగా ఉంటూ ఉన్నది. కానీ సుసుప్త అవస్థలోకి ఎప్పుడైతే వెళ్ళిందో మనసు, అక్కడ ఆనందం తప్ప దుఃఖమే లేదు. అర్థమైందా? అందుకని నిద్రావస్థను ఎక్కువ కోరుకుంటున్నాం మనం, రైట్? కాబట్టి ఆనందం ఎక్కడ ఎక్కువగా ఉందో ఆ స్థాయినే కోరుకుంటున్నది. అసలు ఆనందం ఎందుకు ఎక్కువ ఆ స్టేటస్ లో, ఆ స్టేజ్ లో ఎందుకు ఎక్కువ అనే దానికి కూడా ఆన్సర్ చెప్పాను నేను. ఎందుకు? మనసు అక్కడ పని చేయటం లేదయ్యా, మనసు ఆత్మలో లీనమైంది కాబట్టి అసలైన ఆనందం అదే. అయితే జాగ్రత్త అవస్థలో కూడా ఆనందం ఉన్నది కదయ్యా, మరి మేమెంత చాలా హ్యాపీగా ఉన్నామే. ఎట్ ద సేమ్ టైం ఒక క్షణం అది ఉంటుంది, ఇంకో క్షణం దుఃఖంలో పడిపోతాం జాగ్రత్త అవస్థలో. అందుకని మనసు నిలకడగా ఉండదు ఇక్కడ, అక్కడ దుఃఖమే లేదు. అందుకని ఎప్పుడు కూడా సుషుప్తి అవస్థలోనే ఉండాలనిపిస్తుంది మనసు. ఓకే రైట్? అలా ఇక్కడ భగవాన్ రమణులు ఏమంటున్నారంటే, నిర్వాణ స్థితి అనగా కర్త లేడు, విషయం లేదు, చూచేవాడు లేడు, తెలుసుకునేవాడు లేడు, అనుభవించేవాడు లేడు, ఎవ్వరు లేరు, అక్కడ ఏమీ ఉండదు. మరి ఏముంటుంది అక్కడ? ఆనందం, పూర్ణానందం. ఇక్కడ మన ప్రవృత్తులు నిర్వాణములో నేనున్నాననే శుద్ధ చిత్తానందము కాకుండా వేరేమీ ఉండదు. మనస్ ప్రవృత్తే లేదు, మనసు అణిగిపోయింది. ఈ మనసును అణుచుటకే మనం చేసే సాధనలు, భజనలు కాని, సత్సంగాలు కాని, యజ్ఞాలు కాని, యాగాలు కాని, క్రతువులు కాని, పూజలు కాని, స్తోత్రాలు కాని, ఇవన్నీ కూడా మనసును ఏకాగ్రము చెంది నిర్వాణ దశకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలే. ఆల్టర్నేటివ్ గో లేదంటే నిర్వాణమే. ఇప్పుడు చెప్పండి, ఆ థియోసోఫిస్ట్ చూసింది రమణ భగవానులు ఖండించినట్లుగా అనిపిస్తుంది. అలా ఎవరు కనబడరు నాయన. అలా కనబడితే అది స్వప్న అవస్థే. కనబడ్డారు, నేను వాళ్ళని చూశానంటే అది స్వప్న అవస్థకు భిన్నమేం కాదు. అది సంపూర్ణమైనటువంటి నిర్వాణ స్థితి కాదు. అక్కడ ఎవరు ఉండరు, ఆనందకరమైన పరిస్థితి అని రమణ భగవానులు అద్వైత రీత్యా నిర్వాణ అనుభూతి శుద్ధ చైతన్య స్థితి రెండు ఒకటేనయ్యా, వేరు కాదు అని మనకు చక్కగా సెలవిచ్చారు.